हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते नेनु मी पीवीसी मुन्नानी फ्रेंड्स नेनु मी कोसम महेंद्रा एक्सूवी 500 अयिते तीसुकुरावडम जरिगिंदि फ्रेंड्स ना पेरु वच्चेसि पीवीसी मुन्ना नेनु उंडे लोकेशन वच्चेसि तेलंगाण स्टेट कोत्तगूडेम डिस्ट्रिक्ट पालवंचंडि नाकु तेलंगाण स्टेट खम्मम डिस्ट्रिक्ट खम्मम लोकल ममता हास्पिटल रोड लो श्री सीवी रामन कॉलेज ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తానానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకైతే ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ ని తెలుగు రాష్ట్రాల అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే కర్ణాటక తమిళనాడు ఇండియాలో ఏ స్టేట్ కైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ కూడా ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ ని అయితే మిస్ చేసుకోకండి బ్లాక్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కేవలం 24000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కార్ ఓనర్ గారు వేరే కంట్రీలో అయితే ఉంటారు ఈ మధ్యలో దాదాపుగా వేరే కంట్రీలో ఉండే వాళ్ళ కార్లే తీసుకొస్తున్నాను 24000 కిలోమీటర్లు తిరిగింది 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే ఈ కార్ ని యూస్ చేయడానికి అయితే ఈ కార్ ని అయితే కొనుక్కోవడం జరిగింది దాదాపుగా ఈ కార్ ఓనర్ కి 8 కార్లు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు 8 కార్లు అయితే ఉన్నాయండి కేవలం 24000 తిరిగినటువంటి కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి 2015 కార్ అండి ఫ్రెండ్స్ ఇక కార్ డిటైల్స్ అనేది మొదలు పెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ మహేంద్రా ఎక్స్యూవీ 500 W8 టాప్ ఎండ్ వేరియంట్ అండి 8 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు కేవలం అంటే కేవలం 24000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చినప్పుడు యూస్ చేయడానికి మాత్రమే ఈ కార్ అయితే కార్ ఓనర్ గారు అయితే కొనుక్కోవడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి 4 రాష్ట్రాలు గాని ఇండియాలో ఏ రాష్ట్రానికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఇంటీరియర్ లో కూర్చొని కార్ డ్రైవింగ్ చేస్తున్నా ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయానికి వస్తే 2015 లో కార్ తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయి 100కి దాదాపుగా 70 నుంచి 80% టైర్స్ ఉన్నాయి కార్ తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయి ఇదే 24000 తిరిగిందంటానికి నిదర్శనం అన్నమాట అలాగే ఈ కార్ కి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి 5 ఎలా వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% ఉంది 2015 నుంచి ఇంతవరకు బయటికి తీయలేదండి అన్యూజ్ అండి అలాగే టూల్ కిట్ కున్న కవర్స్ కూడా తీయలేదు అలాగే సెకండ్ రోలో థర్డ్ రోలో ఉన్న కవర్స్ కూడా ఇంకా చించలేదు ప్లాస్టిక్ కవర్స్ అండి థర్డ్ రో సీట్లు యూజ్ చేసిందే లేదండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్ కి ఈ కార్ మైలేజ్ 1 లీటర్ డీజిల్ కి డీజిల్ కార్ అండి ఇది 1 లీటర్ డీజిల్ కి ఈ కార్ మైలేజ్ వచ్చేసి 16 నుంచి 18 మైలేజ్ వచ్చింది అండి అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కార్ లో ఫ్రంట్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే పవర్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ 4/4 వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఇంకో కీ కూడా ఉంది అది దొరకట్లేదంటే దొరికితే ఇస్తారు లేకపోతే అయితే లేదండి సింగిల్ కీ ఉంది అనుకోండి ఇంకోటి దొరికితే మాత్రం ఇచ్చేస్తామండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ పరంగా ఈ కార్లో 8 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే మీకు బ్యాక్ బంపర్ కూడా అయితే ఉందండి సేఫ్టీ పరంగా అయితే ఫ్రెండ్స్ అలాగే ఈ కార్కి స్క్రీన్ అయితే ఉందండి స్క్రీన్ ఉందండి ఇందులో మీకు లో ఫ్యూయల్ లెవెల్ వార్నింగ్ కానీ డోర్ హజార్ వార్నింగ్ కానీ అలాగే ఉన్న డీజిల్ కి ఎంత లాంగ్ మైలేజ్ వెళ్ళిద్ది ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిద్ది అనేది కూడా మొత్తం కూడా మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో చూపించింది అలాగే నావిగేషన్ కూడా ఇది కార్లో అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సెకండ్ రోలో ఉన్నట్టు 100కి 90% అలాగే 100% సెకండ్ రోలో థర్డ్ రోలో 100కి 100% అయితే ఉన్నాయండి సెకండ్ రోలో ఉన్నటువంటి కవర్స్ కూడా చించలేదు అవి కూడా నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కార్ అండి ఇక సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ మైనర్ గా 1-2 స్క్రాచెస్ అక్కడక్కడ అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి 4 కానీ రైట్ లో ఉన్నటువంటి 4-8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి అప్రాన్ రైట్ లో ఉన్నటువంటి అప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ అని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు 100కి 100% ఈ కార్ అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి 1 రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే కాకపోతే 1 మైనస్ అనేది ఉంది ఏంటంటే ఫ్రంట్ గ్లాస్ అనేది లైట్గా చిట్లిందండి
కానీ వీవింగ్ అనేది మంచిగా కానొస్తుంది కాకపోతే చిట్లిందండి అది ఒకవేళ మీరు మార్పించుకోవాలంటే మీ ఒకవేళ మార్వాలంటే మాత్రం మీరే మార్పించుకోవాల్సి ఉంటుంది అది మార్పిచ్చి పంపించమంటే మార్పిస్తాను లేకపోతే అట్లా తిరగాలంటే కూడా తిరగచ్చు కొద్దిగా వెనకాలకి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉంది 6,60,000 రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ 6,60,000 రూపాయలు అయితే కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 10-20,000లోనే బార్గెనింగ్ అయితే ఉంటుంది అంతకంటే అయితే ఎక్కువ అయితే ఉండదండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా అన్నయ్య బాబీ కానీ హఫీజ్ కానీ మోయిజ్ కానీ నా నెంబర్కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నేను తెచ్చినటువంటి కార్ మీకు నచ్చిన నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి అనేది మీకు నచ్చితే మాత్రం ఈ తమ్ముడికి ఒక్క లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి సరదాగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఒక న్యూస్ విలేకరు చెప్పినట్టుగా చెప్తే మీకు చూడబుద్ధి కాదు అందుకనే సరదాగా చేతులు ఉంపుకుంటా కానీ నవ్వుతూ కానీ మాట్లాడుతూ ఉంటానని మీకు కూడా ఒక నవ్వు తెప్పియాలని వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఈ తమ్ముడికి ఒక లైక్ అయితే చేయండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తానండి చెలవచ్చండి ఫ్రెండ్స్ మిస్ అయితే చేసుకోకండి బ్లాక్ బ్యూటీ చాలామందికి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి హెడ్లాంప్స్ 100 నుంచి 100% హెడ్లాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి 1-2 అయితే అక్కడక్కడ అయితే ఉన్నాయి కనపడనట్టుగా టైర్స్ చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% అయితే ఉంది చూడొచ్చు అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా అలాగే స్టీల్ బంపర్ కూడా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ వీవింగ్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు 100కి దాదాపుగా 70% టైర్ అయితే ఉంది అలాగే ఈ ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70% అయితే ఉందండి అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి చూడొచ్చండి 24,000 తిరిగిందా లేదా అనుకుంటే ఒకవేళ ఇది ఒక 70,000 పైన తిరిగింది అనుకోండి 50,000 పైన తిరిగితే ఇక్కడ ఉన్నాయి కదా ఈ గుర్తులు అనేవి అన్నీ కూడా పోతాయండి స్క్రాచెస్ అయితే ఉంటాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ 100-90 కూడా కాదు 100-100% డ్రైవర్ సైడ్ కానీ అలాగే కో డ్రైవర్ సైడ్ కానీ 100-100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎక్కడ ఎటువంటి నలగటం అయితే లేదు మొత్తం కంపెనీ కవర్స్ కూడా అంతే ఉన్నాయి చూడొచ్చండి ఇప్పుడు మనం 2015 నుంచి ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేస్తేనే ఓపెన్ చేసినట్టు ఒకసారి చూడొచ్చు కవరు కార్తో వచ్చినటువంటి కవర్ మనం ఓపెన్ చేసినట్టే అలాగే మొత్తం చూడొచ్చు స్టిక్కర్స్ కూడా కంపెనీ స్టిక్కర్స్ అంతే ఉన్నాయండి కారును అయితే మిస్ చేసుకోకండి 13 లక్షల రూపాయల నుంచి 14 లక్షల రూపాయల కారు ఈ కారు మీకు 6,60,000 రూపాయలు చెప్తున్నాం కొద్దిగా బార్గెనింగ్ ఉంది లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి అసలు కేసు ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి బటన్స్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కేవలం 24,148 కిలోమీటర్లు తిరిగినటువంటి కారు జెన్యున్ రీడింగ్ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఏసీ చూసుకున్నట్లయితే ఆటో ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి 1 నుంచి 6 దాకా కూడా గేర్లు చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే సేఫ్టీ పరంగా ఈ కార్లో 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా వీవింగ్ కూడా చాలా చక్కగా కానొస్తుంది ఇందులో మీకు నావిగేషన్ కూడా అయితే ఉంటుంది రూఫ్ చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కానీ అలాగే రూఫ్ లైట్స్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి
చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే థర్డ్ రో సీట్ కవర్స్ 100కి 100% అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది చాలా స్పేసియస్ గా అయితే ఉంది చూడొచ్చు సారీ స్పేసియస్ గా అయితే ఉండదు కొద్దిగా తక్కువ అయితే ఉంటది దబుక్కున అన్ని కార్లలో స్పేసియస్ గా ఉంది అని అని దీనికి కూడా అలానే అంటున్నాను స్పేస్ ని పెంచుకోవాలనుకుంటే మాత్రం ఈ సీట్ ని రెండు సీట్లను కూడా మీరు ఫోల్డ్ అనేది చేసుకోవచ్చు ఒకటి కావాలంటే ఒకటి రెండు కావాలంటే రెండు కూడా చేసుకోవచ్చండి ఆ ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే మీకు లగేజ్ అనేది ఎక్కువ పట్టిది లేకపోతే పైన లగేజ్ క్యారియర్ కూడా పెట్టుకోవచ్చు అలాగే టూల్ కిట్ చూడొచ్చు 2015లో వచ్చినటువంటి టూల్ కిట్ ఇంతవరకు బయటికి తీయలేదు మొత్తం కంపెనీ లేబుల్స్ అయితే ఉంది చెప్పా కదా కవర్స్ చూడొచ్చండి కార్ తో వచ్చినటువంటి కవర్స్ అంతే ఉన్నాయి ఇంతవరకు కవర్స్ కూడా చింపలేదు 100కి దాదాపుగా 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఒకసారి అలాగే స్టెప్నీ టైర్ చూపిస్తున్నాను చూడొచ్చండి 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది 2015 నుంచి ఇంతవరకు బయటికి తీయలేదండి కార్ ని మిస్ చేసుకోకండి దాదాపు 13 నుంచి 14 లక్షల కారు 6,60,000 రూపాయలు చెప్తున్నాం కారు ఓనర్ గారు తోలింది లేదు మీరే తోలుకున్నట్టుగా కొత్త కారు కొనుక్కున్నట్టే మీరు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆపరాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇది ఉంది కదా కొద్దిగా పొడపొడ లెక్క ఉంది కదా దీనికి ఏంటంటే కోటింగ్ అనేది కొడతారండి అంటే ఇంజన్ కానీ బాడీ కానీ ఖరాబ్ అవ్వకుండా కోటింగ్ అనేది కొడతారు ఆ కోటింగ్ ఈ కలర్ లో అయితే ఉంటుందండి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆపరాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇది కంపెనీలోనే కొడతారు కోటింగ్ వచ్చేసి అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆపరాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్ తో ఉంది మొత్తం కంపెనీ లేబుల్స్ తో అయితే ఉందండి మొత్తం కూడా ఎక్కడికక్కడికి కంపెనీ లేబుల్స్ తో అయితే ఉందండి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆపరాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆపరాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బానెట్ కున్న లైనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఒకసారి और एक बार स्टार्ट करो చూసారా ఫ్రెండ్స్ సింగిల్ సెల్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు 2015 మహేంద్రా ఎక్స్యూవి 500 EE టాప్ ఎండ్ వేరియంట్ 8 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి సింగిల్ ఓనర్ కారు కేవలం 24,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ 6,60,000 రూపాయలు అయితే చెప్తున్నారు 2014 5,60,000 అట్లుంటాయి 5,50,000 ఉంటాయి 15లో వచ్చేసి 6,60,000 అయితే మార్కెట్ రేటే ఉంది రీడింగ్ ఏంటంటే మనకి ఇంకా తక్కువ అయితే తిరిగిందండి మంచి రేట్ అండి 6,60,000 అనేది ఇదే ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని అందరికీ బాయ్ జై హింద్.